తెలంగాణ అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపులపై డైలాగ్ వార్ నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని టీఆర్ఎస్లో చేర్చుకోవడంపై భట్టి విక్రమార్క లేవనెత్తగా సీఎం కేసీఆర్ ఘాటైన రిప్లై ఇచ్చారు. రాజ్యాంగం ప్రకారమే విలీన ప్రక్రియ జరిగిందని సీఎం అన్నారు. ఎమ్మెల్యేల్ని పార్టీ మారకుండా కాపాడుకునే శక్తి కాంగ్రెస్ నేతలకు ఉంటే తానేం చేయగలనని అన్నారాయన. దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఎవరు ఏ పార్టీలోంచి గెలిచి వచ్చినా కానీ వాళ్ళందరినీ కలుపుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మాట్లాడాలి మేము కాదండి సార్. సార్ ఈ మున్సిపాలిటీస్ కూడా మనం జరిగే ప్రక్రియ దానికోసమే కదా, జరిగే ప్రక్రియ అదే కదండి. దయచేసి మనం కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం ఇది, ఈ దేశానికి మనం ఒక రోల్ మోడల్ గా ఉండాలి. మిత్రులు భట్టి విక్రమార్క గారు వారి ఆక్రోశాన్ని చెప్తా ఉన్నారు, ఇబ్బంది ఏమి లేదు అధ్యక్ష. డెఫినెట్గా తెలంగాణ రోల్ మోడల్నే ఉంటుందండి మీకు, అందులో ఎవరికి సందేహం అవసరం లేదండి. అధ్యక్ష, రాజ్యాంగంలో కొన్ని నిబంధనలని, ఆ నిబంధనలకు సంబంధించే వ్యవహారం జరుగుతుంది. వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సభ్యులు టీఆర్ఎస్లో విలీనమైనరో దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దానికి వారు సమాధాన పరచుకోవాలా, వారికి వారే జవాబు చెప్పుకోవాలి. రాజ్యాంగ నిబంధనలకు లోబడి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ షెడ్యూల్ 10 ప్రకారంగా వచ్చినారు. ఇది ప్రజలకు కూడా తెలియాలి అధ్యక్ష. ఇది బయట అంతా అరిచి గీపెట్టేదో చేస్తా ఏదో అది అట్లా కాదు. వాస్తవానికి అధ్యక్ష, అధికారం వచ్చిన తర్వాత కొద్దిమంది శాసనసభ్యులు పార్టీలో చేరుతామని వచ్చినారు అధ్యక్ష. మేము చేర్చుకోలేదు. నో మెంబర్ హాజ్ జాయిన్డ్ ఇన్ అవర్ పార్టీ. ఐఎమ్ మేకింగ్ ఇట్ కేటగారికల్ టుడే. వీ డిడ్ నాట్ జాయిన్ ఎనీబడి. చెప్పినాం మేము స్పష్టంగా, మేమే 88 మందికి గెలిచినాం. ఒక ఇద్దరు ఇండిపెండెంట్ మిత్రులు వచ్చి ఆల్రెడీ మాకు చేరినారు. 3/4 కన్నా మాకు మేయార్టీ ఎందుకు అవసరం, దేనికి అవసరం, పెద్ద అంత ఇప్పుడు అత్యవసరం లేదు అని చెప్పినాం అధ్యక్ష. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్వశ్చన్ ఆఫ్ ఎ స్ప్లిట్ యాజ్ రిక్వైర్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ అధ్యక్ష? ఈ మధ్య ఏపీలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సేమ్ ఇదే పద్ధతిలో 2/3 పోయి మర్జీ అయిపోయిన అధ్యక్ష రాజ్యసభ చైర్మన్ డెసిషన్ కూడా ఇచ్చినారు. వాళ్ళు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా కలిసేసినారు. గోవాలో కూడా ఈ మధ్యనే మర్జర్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బీజేపీలో మర్జీ అయిపోయిన అధ్యక్ష. దేశవ్యాప్తంగా మీ పార్టీ వాళ్ళ మీద మీ ఆకర్షణ తక్కువైపోయి మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వద్దాం. మామూలు నిందించారు ఎందుకండి? మీకు మీరు కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఇతరుల మీద వేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది మీరు కాపాడుకోవాలి తప్ప మీకు ఆకర్షణ ఉంటే, మీకు నాయకత్వ పటిమ ఉంటే ఎందుకు వదులుతారండి? నాకు అర్థం కాదు. ఇది రేపు ఏదో క్రైమ్ జరిగినట్టు, ఏదో రాజ్యాంగ వ్యతిరేకం జరిగినట్టు అధ్యక్ష. దో ఇట్ ఈస్ సబ్జుడైజ్, మాటి మాటికి వారు అదే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇట్ ఇస్ మై డ్యూటీ. ఐ థాట్ ఇట్స్ మై డ్యూటీ. అండ్ కోర్టుకు వెళ్ళింది కూడా వారే అధ్యక్ష, కోర్టుకు వేరే వాళ్ళు వెళ్ళాల. ది మ్యాటర్ ఈస్ సబ్జుడైజ్. మిత్రులు మాట్లాడదలిస్తే సభా నిబంధనలకు లోబడి వారు చెప్పదలుచుకుని చెప్పచ్చు మున్సిపల్ దాని మీద. కానీ ప్రతిదానికి ఇదేదో పెద్ద భయంకరమైన తప్పు జరిగినట్టు, రాష్ట్రంలో అన్యాయం జరిగిపోయినట్టు, మీకు అన్యాయం జరిగిన వాస్తవం మేమేం చేయమండి? మీరు కాపాడుకోలేని శక్తి ఉంటే మిమ్మల్ని మీ సభలో డిజర్ట్ చేస్తే మేమేం చేయాలి దానికి? ఈ దేశంలో ఏమన్నా 2/3 ఒక పార్టీ స్ప్లిట్ అయ్యి వస్తే జాయిన్ చేసుకోరండి, విలీనం చేసుకోరా? దాని ప్రకారం తమరు ఆదేశం ఇచ్చినారు, బులెటిన్ జారీ చేసినారు. దానికి ఏముందండి? నాకు అర్థం కాదు. మా మీద పడేయడం ఎన్నికలలో, ఎన్నికల ముందు వీళ్ళు ఎన్ని చెప్పాను అని చెప్పారు అధ్యక్ష. ఇదే శాసనసభలో కూడా మాట్లాడారు, సస్పెండ్ చేయించుకున్నారు, బైకాట్ చేసినారు, ఇనియాను చేసినారు, దాడులు జరిగినాయి గవర్నర్ గారి మీద, ఇవన్నీ కూడా జరిగినాయి. ప్రజల ముందు పోయినాం అధ్యక్ష, మేము గెలిచి వచ్చినాం. అది కూడా 3/4 మేయాడుతుంది. నేను వీళ్ళ వాదన ఏంది అధ్యక్ష, ఒక నెల రోజులు వీళ్ళు పెట్టిన వాదన ఏంటంటే ఈవీఎంల గోల్మాలి అది అయిపోయాయి, పంచాయతీ ఎలక్షన్ వచ్చే అది బ్యాలెట్ అధ్యక్ష. 32 జిల్లా పరిషత్లో ఒక పార్టీ గెలుస్తుంది అధ్యక్ష. ఈ మొత్తం దేశంలో బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నిక 32కు 32 జిల్లా పరిషత్లు పార్టీకి అపురూపమైనటువంటి దృశ్యం.